సో ఓకే, ముందుగా మనమైతే మన మటన్ మనం ఎంతైతే తీసుకున్నామో దానికి తగినంత మంచి నూనె అయితే పోసుకోవాలి. ఆ నూనె కొంచెం వేడైన తర్వాత కరివేపాకుని ఉల్లిగడ్డ ముక్కల్ని మంచిగా కడుక్కొని వాటిని ఆ కాగినటువంటి మంచి నూనెలో వేయాలన్నమాట. వేసిన తర్వాత కొద్దిసేపు కలిపి ఇక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసిన తర్వాత పసుపు కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఆ పోపులో వేసారన్నమాట. అలా వేసిన తర్వాత మనం వేసుకున్న నూనె కానీ పసుపు కానీ అల్లం పేస్ట్ కానీ బాగా ఆ ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. బాగా మంట తగిలేలా చూడాలి, ఎందుకంటే మటన్ ఎంత బాగా ఉడికితే అంత రుచిగా ఉంటుంది అన్నమాట. కట్టెల పైన వండుతున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. సో ఒకసారి మూత తీసి చూద్దాం, చూడండి. ఉడికిన తర్వాత మటన్ ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇలా ఎంత బాగా ఉడికితే, ఎంతసేపు ఉడికితే అంత రుచిగా ఉంటుంది మటన్. సో మటన్ ఉడికిన తర్వాత కారం పొడి వేసుకోవాలన్నమాట. సో ఈ కారం పొడి అనేది ఖచ్చితంగా కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి మాంసానికి కారం ఎంత ఎక్కువ ఉంటే అంత రుచి ఉంటుంది. అండ్ అలాగే కౌస్ లేకుండా మంచి టేస్ట్గా వస్తుంది, స్పైసీనెస్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఓకేనా? మసాలాతో పాటు కారం కూడా దాన్ని తగినంత వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మంట బాగా వేసుకోవాలన్నమాట. సో ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తెంపి కట్ చేసి పెట్టుకున్న చింత చిగురిని ఇప్పుడు ఈ మటన్లో వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత బాగా కలిపి ఉంచితే ఈ చింత చిగురు మటన్తో బాగా కలిసిపోతుంది. ఇక ఇప్పుడు మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనమే స్వయంగా అప్పటికప్పుడే నూరుకొని ఆ మిశ్రమాన్ని మటన్ కర్రీలో వేస్తేనే సూపర్గా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే షాప్లో ఉన్న ప్యాకెట్స్లో ఉన్న మసాలా తెచ్చి వేస్తే ఎంత టేస్ట్ రాదు. సో కట్టెల పొయ్యి మీద ఇలా మటన్ వండినప్పుడు ఖచ్చితంగా మనం అప్పటికప్పుడు అన్ని ఐటమ్స్ ఒక దాంట్లో వేసి బాగా నూరి అందులో వేస్తేనే ఆ ఘాటు కానీ ఆ రుచి కానీ సూపర్గా వస్తుంది అన్నమాట. సో ఇంతకీ వంట వచ్చేస్తున్నావు తెలుసా? మా అమ్మ గడ్డం అలివేలు గారు. ఎంతైనా అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది, మా అమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా చింత చిగురుతో మటన్ కర్రీ? ఆహా, చూస్తుంటే నోరూరిపోతుంది కదా, ఘుమఘుమలాడిపోతుంది పొయ్యి మీద. సో ఇలా బ్యాక్గ్రౌండ్లో చుట్టూ ఆయిల్ కలర్ వచ్చింది అంటే కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట అర్థం. సో చూసారు కదా, నేనైతే రెడీ కుమ్మేస్తాను ఈరోజు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఇంకా మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.